నటసింహ నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను అఖండగా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తెలుగు చిత్రసీమలోనే మొదటిసారిగా ఓ టీజర్ ఈ స్థాయిలో వ్యూస్ సాధించింది. 50 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసి ఇంకా సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. తాజాగా సోమవారం హైదరాబాద్ లో అఖండ చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఇక ఈ షెడ్యూల్ తో అఖండ షూటింగ్ పూర్తి కానుంది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ నుంచి అఖండ గెటప్ లో ఉన్న బాలకృష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సీన్ వివరిస్తున్న ఓ స్టిల్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సూర్య హీరోగా తమిళ తెలుగు భాషల్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అధికార ప్రకటన వచ్చేసింది. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ హీరోలు సైతం సౌత్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలు వరుసగా రీమేక్ చేస్తున్నారు. తాజాగా సూర్య లేటెస్ట్ హిట్ మూవీ సూరారై పోట్రో హిందీలో రీమేక్ కానుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అబెండాంటియా ఎంటర్ప్రైజెస్ 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూరారై పోట్రో చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ వర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. హీరో సూర్య, సుధా కొంగర, జ్యోతికలతో చిత్ర నిర్మాతలు కలిసి